हाय हेलो नमस्ते वेलकम टू आईपीएल वार 2020। ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ల మధ్య జరిగిన ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ అదే రెండో మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఉత్కంఠమైన వినోదాన్ని పంచింది. చివరి ఓవర్ వరకు కాదు చివరి బంతి వరకు గెలుపు ఒకరిదంటే ఒకరిది అన్నట్టుగా సాగింది ఈరోజు మ్యాచ్. ఫైనల్గా మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ ఓవర్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ కొట్టింది. మొదట టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంని బ్యాటింగ్కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 157 పరుగులను చేసింది ఢిల్లీ టీం. 9 పరుగులకే ఓపెనర్లు శిఖర్ ధావన్ అండ్ పృథ్వీ షా వికెట్లను కోల్పోయిన ఢిల్లీ టీం కష్టాల్లో పడింది. ముఖ్యంగా ధావన్ రన్అవుట్ ఢిల్లీ టీంకి షాక్ ఇచ్చింది. వన్డౌన్లో వచ్చిన కరేబియన్ బ్యాట్స్మెన్ అయిన హట్మేర్ కూడా 7 పరుగులకే పివిలియన్కి చేరడంతో ఢిల్లీ 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. కానీ 4 వికెట్కు కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ ఆర్పీ పంత్ వచ్చేసి 73 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఢిల్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 86 పరుగుల వద్ద రిషబ్ పంత్ వికెట్ను కోల్పోయిన ఢిల్లీ మరో పరుగు చేసి శ్రేయాస్ వికెట్ను కూడా చేజార్చుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ పీటర్ స్టెయిన్స్ వచ్చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 21 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో 53 పరుగులు చేసి ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరును నమోదు చేయడానికి కారణమయ్యాడు. ఫైనల్గా 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసిన ఢిల్లీ పంజాబ్ జట్టు ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఇక ఈరోజు మహమ్మద్ షమీ కూడా 3 వికెట్లతో దుమ్ము దులిపేశాడు. ఇక తర్వాత 158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కేఎల్ రాహుల్ రూపంలో 30 పరుగుల వద్ద 9 వికెట్ను కోల్పోయింది. కానీ మరో 25 పరుగుల తేడాతో 4 వికెట్లను కోల్పోయి 55 పరుగులకే 5 వికెట్లను చేజార్చుకొని పంజాబ్ ఓటమి దిశగా పయనించింది. కానీ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మాత్రం పట్టు వదలకుండా వీలైనప్పుడు షాట్స్ కొడుతూ 60 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు 8 సిక్స్లు ఉండడం విశేషం. ఇంకా ముఖ్యంగా మయాంక్ అగర్వాల్ వచ్చేసి చివరి ఓవర్స్లో ఆడిన తీరు అద్భుతమని చెప్పొచ్చు. అయితే పంజాబ్కు లాస్ట్ ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. కానీ 9 బంతుల్లోనే 12 పరుగులు చేశాడు మయాంక్. ఇక 3 బంతుల్లో పంజాబ్ విక్టరీకి 1 పరుగు చాలు. కానీ ఇక్కడే మొదలైంది అసలు సీసలు ఐపీఎల్ మజ 4వ బంతిని డాట్గా వేసిన స్టోయిన్స్ మయాంక్ అగర్వాల్ జోర్డాన్ వికెట్లు తీసి మ్యాచ్ను టై అయ్యేలా చేశాడు. మ్యాచ్లో రవడా కూడా 2 వికెట్లతో రాణించాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కి దారితీసింది. ఇక తర్వాత మ్యాచ్ అయితే సూపర్ సస్పెన్స్గా సాగింది. కానీ సూపర్ ఓవర్ మాత్రం ఫ్యాన్స్ ఆశించిన మజానైతే ఇవ్వలేకపోయింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అండ్ పూర్వం వికెట్లను కూల్చి రవడా ఢిల్లీ విజయానికి రాచబాట వేశాడు. ఆ తర్వాత కేవలం 3 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా పూర్తి చేసింది ఢిల్లీ టీం. అదండి 2వ రోజు ఐపీఎల్ గేమ్. లాస్ట్ వరకు మనకి ఫుల్ మజా ఇచ్చింది కదా, అది ఐపీఎల్ అంటే. ఇంకా ముందు ఎన్నో ట్విస్ట్లు, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారనే ఉత్కంఠం, ఇవన్నీ మనకి ఫుల్ కిక్నిస్తాయి. ఇక రేపైతే మన హైదరాబాద్ అండ్ బెంగళూరు టీంలు ఆడబోతున్నాయి. మరి వీరిలో ఎవరు గెలుస్తారని, ఎవరు ఓడతారని, అసలు రేపటి మ్యాచ్ గురించి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.